ఆదరణకర్తగా ఉండాల్సిన ఈ స్నేహితులు బాధకు కర్తగా మారిపోయారు. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు ఈరోజు నెత్తి నోరు కొట్టుకుంటున్నారయ్యా. మా కుమారుడు 10th క్లాస్ చదివేంత వరకు మా చేతిలో ఉన్నాడండి. ఆ తర్వాత కొంచెం కాలేజ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రెండ్ సర్కిల్ పెరిగింది. ఇప్పుడు మా మాట వింటలేదండి. నాయన ఆదివారం దేవుని మందిరానికి వెళ్దాం, ప్రభువుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని వాక్యాన్ని వినరా, నీ జీవితం బాగుపడుతుంది, ప్రభు నిన్ను బాగు చేస్తాడా, ఉన్నతమైన స్థితికి వస్తా ఉంటే దేవుని మందిరానికి వెళ్ళి ఎవడు బాగుపడ్డాడని అడుగుతున్నాడండి. ఆదివారం అయ్యేసరికి ఆ పార్టీలు ఈ పార్టీలు అని తిరుగుతూ త్రాగి ఇష్టానుసారం జీవించడానికి మా కుమారుడు వెళ్ళిపోతున్నాడు. ఎన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఈ రోజున. కేవలం కుమారుల గురించే మాట్లాడు, కుమార్తెలు కూడా ఈ రోజుల్లో అలాగే తయారయ్యారు చాలామంది. దేవుని మందిరాలు మానేసి ఎవరో పిలిచారని వెళ్ళిపోయి అక్రమమైన జీవితాలు పెట్టుకుని అనేక మంది దేవుని దూరంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. లోక స్నేహం, ఈరోజు ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో నువ్వు అనుకుంటున్నావో, ఎవరైతే నీకు ప్రాణమిత్రులను భావిస్తున్నావో, వాళ్లే ఒకరోజు నడి రోడ్డు మీద నిలబెట్టేస్తారు. ఎందుకోసం తెలుసా? వారిలో భక్తి లేదు, విశ్వాసం లేదు, దేవుడంటే భయం లేదు. అలాంటి వాళ్ళు నీకు మేలు చేస్తారని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఆలోచన చేయి.